ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా టాక్స్. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాము. ఈరోజు అయితే ఎగ్లెస్ బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. మమ్మీ కార్తీక మాసం కదా, తిన్నది ఎగ్, అందుకే ఈరోజు నేను ఎగ్లెస్ బ్రెడ్ ఆమ్లెట్ చేయబోతున్నాను. ఎప్పుడు మమ్మీ చేసి పెట్టడమేనా, మమ్మీకి మనం చేసి పెట్టాలి కదా. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బటర్, సాల్ట్, కారం, టమాటో చిన్నది, ఒక ఉల్లిపాయ చిన్నది, కొరియాండర్ కొంచెం, ఒక గ్రీన్ చిల్లీ అండ్ బేకింగ్ సోడా కొంచెం వేయండి. శనగపిండి 6 స్పూన్స్. ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా నేను ఈ 6 స్లైసెస్ నేను కట్ చేసుకున్నాను. లోపలిది కూడా అట్టు పెట్టుకోవాలి. ఇప్పుడైతే శనగపిండిలో మనం 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. బీటర్తో కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని ఇలా మనం కలుపుకుంటాం. దీనిలో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సోడా ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకోవాలి. కారం వేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అండ్ టమాటో వేసుకుందాం. దీన్ని ఇట్లా కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి దీన్ని. ఇది బాగా టైట్గా లేకుండా, లూజ్గా లేకుండా మీడియంలో ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే బటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇట్లా బటర్ వేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా
స్లైసెస్ అయితే ఇట్లా పెట్టుకోవాలి. మీకు ఎన్ని పడతాయో అన్నా పెట్టుకోవాలి. మీ ప్యాన్లో ఎక్కువ పెట్టుకుంటే సరిగ్గా రావు. మా ప్యాన్లో అయితే 3 పట్నీ. ఇలా మనం కలుపుకున్న పిండిని దీనిలో ఎలా వేసుకోవాలి. ఇలా మొత్తం పట్టేలాగా మనం వేసుకుందాం. ఇది లైట్గా వేడెక్కిన తర్వాత మనం ఇందాడ మీడియంలో కట్ చేసుకున్నవి పెట్టుకున్నాము. ఇలా మనం కట్ చేసుకున్నవి వేసుకున్నాం. తర్వాత ఇట్లా కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మనం బట్టర్ రాసుకున్నాం. ఇలా అయితే మనం ఇట్లా బ్యాక్ సైడ్ అంతా కాలిన తర్వాత మనం తిప్పుకోవాలి ఇది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎగ్లెస్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలా తీసుకోండి. మీకు కానీ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్.